నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలు కనుక గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా వేరే నాయకులు ఎవరు అక్కడ మిగిలరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరూ ఖాళీ అవుతారు. ఇవి దాదాపు 3 నెలలుగా పదే పదే వింటున్న మాటలే. అయితే ఇవి నేతలు వారి అంటే వారి ఇంపార్టెన్స్ను పెంచుకోవడానిక, లేకపోతే నిజంగా ఆ పార్టీల్లో అటువంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒక కీలకమైన నేతగా ఉన్న వ్యక్తి పదే పదే దాదాపు గత 4 వారాల్లో 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన వారానికి ఒకసారి ఇదే మాట చెప్తున్నారు. ఆల్రెడీ పార్టీలన్నీ కూడా వైసీపీకి సంబంధించిన నేతలంతా కూడా మాతో టచ్లో ఉన్నారు, మా పార్టీలోకి రాబోతున్నారని చెప్పి వరుసగా ఆయన వారానికి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదే సేమ్ మాటను రిపీట్ చేస్తున్న పరిస్థితి. నిజంగా కూటమి పార్టీలు వ్యూహం ఉందా, లేకపోతే ఇందులో గంటా శ్రీనివాసరావు లాంటి వ్యక్తుల పైత్యమా అన్న విషయం కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితి ప్రజలకు. అదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో ఒకసారి గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ నిన్న మాట్లాడిన మాటలు ఏంటో ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ పార్టీ మునుగుతున్న పడవని, అది మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్, అది చివరికి దీనికి వచ్చేసింది. ఇప్పటికే మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఈ అటు ఇటు చూస్తూ ఉన్నారు. మొన్నే చూసాం మనం, ఇద్దరు ఎంపీలు అలాగే ఎవరు మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, లేదా మస్తానరావు గారు కావచ్చు, వాళ్ళతో పాటు ఈరోజు మిగతా ఎంపీలు కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కంప్లీట్గా ఖాళీ అవుతుంది. చివరికి ఆయన ఒక్కడే మిగిలే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది. దీనికి కారణం కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసుకున్నది ఇదంతా కూడా. ఒకప్పుడు 151 సీట్లతోటి ప్రజలు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చి ఆయన పరిపాలన చేయమంటే ఆయన ఒక విధ్వంసకర పరిపాలన చేశాడు. ఆ రోజు అమరావతి రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చూసాం. అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన యొక్క విద్వేషం ప్రజలు చూశారు, అందుకే అటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా ఆయనలో మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. రైట్, ఇది గంటా శ్రీనివాసరావు గారి కామెంట్స్. మొత్తంగా వైఎస్ఆర్సీపీ ఖాళీ కాబోతుందని చెప్పినట్టు ముచ్చటగా మరొక్కసారి చెప్పిన పరిస్థితి. ఆయన దాదాపుగా ఎవ్రీ వీక్ ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసి చెప్తున్నాడు. అయితే ఒక్క గంటా శ్రీనివాసరావు కాదు, చాలామంది నేతలు ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు, ఈ అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు కొమ్మూరి కనకరావు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, బీవి ప్రసాద్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, రాయపాటి అరుణ గారు, జనసేన సీనియర్ నేత మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. రైట్, మనం ఫస్ట్ ఒకసారి శ్రీనివాస చౌదరి గారితోనే మొదలు పెడదాం. చౌదరి గారు, ఏంటి మీకు ఆల్రెడీ థంపింగ్ మెజారిటీ, 164 సీట్స్ ఉన్నాయి, ఏంటి ఇంకా నిజంగా మిగతా పార్టీ వాళ్ళను వైసీపీ వాళ్ళను చేర్చుకోవాలని అనుకుంటున్నారా, లేకపోతే ఈ నేతలంతా వాళ్ళ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, మాకు మంత్రి పదవులు ఇవ్వట్లేదు, మమ్మల్ని మేము కూడా మీడియాలో ఉండాలని చెప్పి ఏమైనా చెప్తున్నారా, అసలు ఏం జరుగుతుంది సార్ గారు? మొదట మీకు మన 16 ప్రేక్షకులకి ప్యానల్లో మంది నమస్కారాలు సార్. గతంలో ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాళ్ళకి అనేక కష్టాలు రావచ్చు, పడుతూ ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంటే జనసేన బీజేపీ ఉండడం మా కూటమికి ఎవరి అవసరాలు లేవు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల నమ్మకంతో 164 సీట్లు వచ్చాయి. బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతూ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతా ఉంది, వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోతారు, బార్లు తలు తెరుస్తాం, మాకేం అవసరం ఉంది మెజార్టీ ఉండేటప్పుడు? ఆల్రెడీ వాళ్ళ పార్టీ బంగాళాఖాతం కలిసిపోయింది, 2029 ఉంటుందో లేదో మాకు తెలియదు. టైం వేస్ట్, ప్రచారం వేస్ట్, జగన్మోహన్ గురించి మాట్లాడటం, వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడటం అనవసరంగా మాట్లాడి మేము ఎందుకు ప్రకటించుకోవాలా? ఇప్పుడు ఆయనే లండన్ పోతాడా లేదా ఇంకో దేశానికి పోతాడా అర్థం కావట్లే. ఉన్నాయే సార్, యా కంటిన్యూ చేయండి సార్. లండన్ పోతారో ఏవో తెలియట్లా, రెండు ఉన్న ఎంపీలు విజయసారితో కలుసుకొని కొంతమంది వేరే పార్టీలు జాయిన్ అవుతారు ఒక ప్రకటన. ఇక్కడ ఉన్న 11 మంది ఇంతవరకు నువ్వు ప్రతిపక్ష నాయకుడువా లెజిస్లేటివ్ పార్టీ నాయకుడువా తెలియదు, ఇంత లెటర్ కూడా సమయం పెట్టిలా స్పీకర్ కి. సో ఆయా 11 మంది ఎమ్మెల్యేలలో ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు. ఆల్రెడీ వేరే పార్టీలో ఒకరిద్దరు టచ్ లో కూడా ఉన్నారు సమాచారం. టోటల్ గా వైఎస్ఆర్సీపీ గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మునిపోయి పడవ గురించి మేము ఎందుకు మాట్లాడుకోవాలా? అనవసరం ప్రచారమే కదా, టైం వేస్టే కదా. మా ముందు చాలా కర్తవ్యాలు ఉన్నాయి, మేము ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేసుకోవాలి. రాష్ట్రంలో వరదలు ఒక సమస్య ఉంది, దాని మీద ఫైట్ చేస్తున్నాం. టోటల్ గా రాష్ట్రం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశయాలు వాళ్ళు ఏదైతే చెప్పారో వాటిపైన పనిచేయడానికి మా వ్యూహ రక్షణ జరుగుతున్నాయి. కానీ
వైఎస్ఆర్ సిపి నాయకులు సొంత బుద్ధులు సొంత పోసలు వాళ్ళు రండి మేము చేసుకుంటాం అని చెప్పి అక్కడ మా బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు చెప్పట్లేదు. మేము ఎప్పుడో చెప్పాం మాకు అవసరం లేదు కూడా, ప్రజలు తీర్పు ఇచ్చేసారు మీ అవసరం అందరూ రాష్ట్రానికి మీకు అవసరం లేదని చెప్పి. కాబట్టి వాళ్ళు వేరే దారి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ బాధ లేదు వాళ్ళు పడుకుంటారు. జంటా శ్రీనివాస్ గారి యొక్క ప్రకటన, ఆయన మాట్లాడడం రాజకీయ విమర్శలు ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు, లేదంటే ఒకరిద్దరు అయితే టచ్ లో ఉండి మీ పార్టీలోకి వస్తామని చెప్పుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో అధికారులు కాబట్టి వాడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి సీనియర్ లేరు కూడా ఉండొచ్చు. ఇది వాళ్ళ అభిప్రాయాలు. తప్పేం కాదు చెప్పడం వల్ల వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. తప్పులే మాట్లాడలా వైఎస్ఆర్ సిపిలాగా లంబోదాలు మాట్లాడలా అసెంబ్లీలో బూతులు తిట్లా బూతులు శాఖలు ఏర్పాటు మంత్రులు ప్రకటించలా ఆయన అభిప్రాయం చెప్పుకోండి. చెప్పే ఉంది తప్పు, తప్పేం కాదు కదా. కాకపోతే వైఎస్ఆర్ సిపి గుమ్మడికాయ దొంగ అంటే ఎప్పుడు అనుకుంటున్నారంటే వాళ్ళు పోతున్నారు కాబట్టి వాళ్ళు ఆవేశం. నిన్న చూడండి జగన్మోహన్ గారు ఏమంటారు, ఆ స్క్రిప్ట్ రాసుకొని వచ్చి అదేందో మాకు మాజీ ముఖ్యమంత్రి నేను నన్ను తిడితే నాకు అభిమానులు ఉంటారు, వాళ్ళకి బీబీలు పెరుగుతాయి, బీబీలు పెరిగితే పార్టీ అభివృద్ధి అన్యాయాలు చేస్తామని చెప్పి దానికి ఏదో పదం ఆడాడు. బస్సు డీకే నన్ను అన్నారు ఒక ఆయన, అది తెలుగులో ఏదో అంటారు దాన్ని తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం, ఎందుకంటే లైవ్ లో లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి అలాంటి మాట నేను మాట తెచ్చుకోవాలి, మాకు కూడా వికెట్ ఉంది కాబట్టి. ఇటువంటి మాటలు ముందర మహిళలు ఉన్నారని ప్రసమిత్రులు ఉన్నారని తెలియకుండా లంబోదాలు మాట్లాడుతున్నాడు. సో మాకేం అర్థమైందంటే ఒక ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి లండన్ వెళ్ళి మందులు తింటే తప్ప ఆయన బ్రెయిన్ పనిచేయదేమో డౌట్ వచ్చింది. సో అందుకే మన పాస్పోర్ట్ అప్లై చేశాడు, అది ఎందుకో కొన్ని కారణాలు అయితే రాలేదు. మళ్ళీ లండన్ పంపిస్తే ఆయన మందులు తెచ్చుకుంటాడు, ఈ లోపల వరదలు వచ్చేసినాయి. ఆ స్క్రిప్ట్ రాసిన ఆయన ఎవరు కొత్తగా ఎవరో సెఫాలిస్ వచ్చారంట, సాయినాథ్ దమ్ తేజ మీద పేరు గుర్తురేట్లా కానీ గుర్తురావట్లా, వాళ్ళు వచ్చి ఏదో కొత్త కొత్త స్క్రిప్ట్లా ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ చూసి చదవలేక విలేకరు మీద విడిచిపడ్డాడు. ఉండమంటారా నన్ను వెళ్ళిపోమంటారా, ఉండమంటారా నన్ను మాట్లాడమంటారని ఆ చిలక పలుకుల డ్రామాలు చూసి అందరూ నవ్వుకున్నారు. మంచి జోకర్ వేషం వేశాడని, ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను మాజీ ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ లేకుండా, ఒక ఎమ్మెల్యే అనే ఫీలింగ్ లేకుండా నేను మళ్ళా ముఖ్యమంత్రి అనుకోసి ఇట్లా అలా విసురుకుంటా మాట్లాడు చూస్తుంటే కనీసం చూడు చదవలేని పరిస్థితిలో ఉన్నవి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా చెప్పు జగన్ మోడీ గారిని చూస్తే బాధ కలుగుతా ఉంది. సో ఆయన్ని వెంటనే లండన్ పంపించమని చెప్పి మీతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుని వస్తాడు. మాకైతే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమికి ఎవరు ఎమ్మెల్యేలు రావాల్సిన అవసరం లేదు, మాకేం బలం లేకం కాదు. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఆడుతున్న అనేక రకాల కుట్రపూరితమైన గేములు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. దాంట్లో మా పార్టీ నాయకులు మాట్లాడచ్చు, ఎందుకంటే అవతల శత్రువు యొక్క శాసనం ఉండకూడదు కాబట్టి మేము రాజకీయ విమర్శలు చేస్తాం, తప్పేం కాదు. అట్టే గంటా శ్రీనివాస్ గారు కూడా విశాఖపట్నంలో ఆక్రమించేసిన దశమల్లా భూములు కావచ్చు, ఆవా భూములు కావచ్చు, ముంపు భూములు కావచ్చు, ఋషికొండ ప్యాలెస్లు కావచ్చు, ఆయనకుంటే కోపం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విశాఖ నాశనం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నేను విమర్శించాను, తప్పేం కాదు కదా, రాజకీయ విమర్శలు కాబట్టి. కాళ్ళు దండం పెట్టి టెంకాయ కర్పూరం కొట్టి మీరు మాకు అవసరం లేదు చెప్పి ఖచ్చితంగా చెప్పగలం, మాకు వాళ్ళ అవసరం కూడా లేదు. రెండు వేల 2029 జగన్ మోహన్ గారు ఉంటారా, ఆ ఎమ్మెల్యేలు ఉంటారా, ఆ రాజ్యసభ మెంబర్లు ఉంటారు. గతంలో మాట్లాడినారండి ఏంది అసెంబ్లీ గేటు కూడా తాకనే ఉన్న వాళ్ళంతా 50 కనపడలేదు, మాకు రాజ్యసభలో మెంబర్లు లేరంట తెలుగుదేశం పార్టీకి అని మాట్లాడినారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు అర్థం కావటం లేదు. కాబట్టి గంగలో మునిగేస్తే కాకి అమస కాదు, నా నోటి వాసన మీకు తెలియదు చెప్తే తప్ప. కాబట్టి ఎవరు అభిప్రాయాలు చెప్పుకుంటా పోతా ఉంటారు, ఇది ఒక రాజకీయ విమర్శగా మారిపోయింది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి మాట్లాడడం సొంత దండగా, టైం వేస్ట్ ప్లీజ్. బలరామ్ గారు రైట్ సార్, ఓకే. కనకరావు గారు మీ పార్టీకి సంబంధించిన గంటా శ్రీనివాసరావు గారిని వాళ్ళు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? ఏమండి, గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు మాట్లాడటం కొత్త కాదు, గతంలో కూడా మాట్లాడారు. అసలు ఆయన 2024 ముందు అసలు వైసీపీ రావడానికి సర్వ ప్రయత్నాలు చేశాడు అతను. అదే క్రమంలో మరి ఈరోజు అక్కడ ఏదైతే పెద్ద ఉద్యమం నడుస్తున్న స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇది డైవర్ట్ చేయడం కోసం వేసినటువంటిదిగా మేము అనుకుంటా ఉన్నాం. అదే క్రమంలో ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెమట చుక్కలతోటి నిర్మించిన పార్టీ. మాకు ఈ పార్టీలో పైన జనం, జగన్ కింద జనం. అందువల్ల ఏంటంటే మధ్యలో ఈ ట్రైన్ నడుస్తూ ఉండేది, ఆ ట్రైన్లో కొంతమంది చెప్తూ ఉంటారు వస్తూ ఉంటారు. అందువల్ల అంటే నాకు తెలిసేదంటే ఇప్పుడు ఆయన టచ్లో ఉన్నారే మరి ఆయన చెప్పాలి, పది రోజులు మాకు ఈ టచ్లో ఉన్నారు, మాతో ఉన్నారు, మాడతారని చెప్పేసి అని. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం గంటా శ్రీని గారు మరి వారు మాట్లాడే అనుకుంటా ఉన్నాం. అయితే మాత్రం మాకు తెలిసి ఎవరు అనంటే మరి చూడాలి, చూద్దాం. మరి ఇప్పుడు ఏంటంటే మాకు ఎవరు ఉండ పోయినా జగన్ గారు ఉన్నారు, జనం ఉన్నారు. ఎస్, అంటే పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారంటారు మీరు? ఇప్పుడు ఏదైనా ఒకటండి,
2014లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి కొంతమంది ఆ రోజు కొంతమంది ఆయన లాక్కున్నారు కొంతమందిని, ఆ తర్వాత 2019 తర్వాత కొంతమంది టీడీపీ గిట్ వచ్చారు. అంటే రాజకీయాల్లో ఇక్కడే కాదు, ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ జంపింగ్ అనేవి అది సర్వసాధారణం అయిపోయినాయి. అందువల్ల ఏంటంటే అది ఇప్పుడు మనం అది పెద్ద అంశం కాదు, ఎందుకంటే రాజకీయాల్లో పవర్ పడిపోతుంది, పవర్ కోసం కొంతమంది వాళ్ళకున్న వ్యక్తిగత విషయాలు కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, అది జరుగుతూ ఉండొచ్చేమో. అదే మాకైతే ఇప్పుడు అలాంటిది తెలియదు, ఒకవేళ ఉన్నా కూడా మాకేం పెద్ద నష్టమే కాదు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు పార్టీ ఇది, అందువల్ల ఏంటంటే వారి మీద నమ్మకం ఉంది, శక్తి ఉంది, ఖచ్చితంగా ప్రజలు ఆయన పట్టున్నారు కాబట్టి మాకు ఇవన్నీ ఈ మధ్యలో చిన్న చిన్న పెద్దది మాకు అంశం కాదు అనుకుంటున్నాం. బలరామ గారు చిన్న సబ్మిషన్ ఏమనుకోవద్దండి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పార్టీ స్థాపించలేదు, వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన వ్యక్తి, స్వయంభూ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వచ్చో రాదో నాకు తెలియదు, ఉత్తరదిన ప్రజలు నిరూపించేశారు. కాబట్టి కనకారావు లాంటి పెద్దవాళ్ళు చూస్తే నాకు కొంచెం ముచ్చటే వస్తుంది. ఎందుకంటే మీరే మాట కనకారావు లాంటి వాళ్ళు చూస్తే నాకు ముచ్చటే వస్తాను. ఎందుకంటే గతంలో బలరామ్ గారు మా సిస్టర్ కూడా ఇక్కడే ఉంది అరుణమ్మ గారు, వాళ్ళ మీద మీసాలు దిప్పిన వాళ్ళు, సవాల్ చేసిన వాళ్ళు, అదేంది కాలర్లు మడిచిన వాళ్ళు, లంబోదాలు మాట్లాడి కనబడట్లా పార్టీ కోసం కష్టపడి కనకరావు లాంటి చూస్తే నిజంగా ముచ్చుకేసి తప్పక నేను అబద్ధ తప్పక మాట్లాడట్లా. కాకపోతే ఏంటంటే మునిగిపోయే నామపడుగు మూలాడుతున్నారు పైన జనం కింద జగన్ అంటే ఎక్కడ శాతం 39 ఓటర్లు శాతం ఉన్నాయని చెప్పి మీరు కదా. నేను ఒక మాట అడుగుతాను, మీరు మీ పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యేలు నిన్న విజయవాడకు వచ్చారు, ఎవరున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఒక ఎమ్మెల్యే కూడా లేదు, మాజీ ఎంపీ కూడా కనబడట్లా. అట్లా ఈరోజు పిఠాపురం పోయారు, పిఠాపురంలో ఏం జరిగిందో మా సిస్టర్ చెప్తున్నారు అరుణమ్మ. అలాగే వరదల్లో సత్యనారాయణ గారు వచ్చారు, సత్యనారాయణ గారు విజయవాడకి ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. నేను ఒకటి చెప్తున్నా, దయచేసి కనకారావు లాంటి సిన్సియర్ కార్యకర్తలకి అంటే కొంత అబ్బోధాలు మాడకుండా సంప్రదాయంగా మాట్లాడే వ్యక్తులు కాబట్టి చెప్తున్నా, దయచేసి మీరు దీపకుండంగా నిలిచక పెట్టుకోండి. మీరు గతంలో జరిగిన కార్యక్రమాలు గమనిస్తే మీరు కొత్తగా వచ్చారు లేదు నా తెలియదు, దయచేసి వ్యక్తిగత మాట తెలుసుకోలేదు. వైఎస్ఆర్సిపి అనే పార్టీ ఒక సోషల్ ఎలిమెంట్ గ్యాంగ్, ఆ గ్యాంగ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పార్టీ తప్పు, వేరే పార్టీని చించుకొని వచ్చారు కాబట్టి అటువంటి పార్టీలో మీలాంటి గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటాం మాకు ముచ్చట వస్తుంది, బాధ కలుగుతా ఉంది. దయచేసి మీరు ఏమైనా మాట్లాడుకోండి. చంద్రబాబు తెలిసి పార్టీ స్థాపించలేదు, అదే వాళ్ళ మామ స్థాపించినప్పుడు ఆయన లేడు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, వాళ్ళ మామ అధికారంలో ఉంటే వెనుకబడి పడిచి పదవులోకి వచ్చాడు. మేము అంటే తెలుగు పార్టీ తెలుగు దొంగల పార్టీ అని చెప్పేసి, అందువల్ల చింతకాయన పాత్ర అంతకుముందు చెత్త కొడుకు అని చెప్పేసి మాట్లాడే భాషలు కావచ్చు. ఏంది వాళ్ళు టీడీపీ వాళ్ళేమి పత్రిక శిరోమణులు కాదు, వాళ్ళే సత్యాలు చెందరు కదండి. అక్కడ కూడా రాజకీయాల్లో వాళ్ళ గురించి చెప్పడం కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఏంటి ఈ రోజు ఉంటండి సారన్నాడు బంగాళాఖాతం కలిసి అనేది ప్రజలు చూపిస్తాను చూద్దాం. 3 నెలలు కాలేదు బట్టి చెప్పిన వాళ్ళు మొత్తం ఏం చేయలేకపోతున్నారు, ఏదైతే హామీలు ఇచ్చారు హామీలు చేయలేకపోతున్నారు. మరి మా మహిళలకి బస్సులు ఫ్రీ అన్నారు, అదేమో తెలియదు, 3 చీరలు ఏమో తెలియదు, నీకు 15 వేలు అని చెప్పేసి అన్నారు, నిరుద్యోగులు అన్నారు, చెప్పుడు చాలా ఉన్నాయి. చూద్దాం కాలం నిర్ణయించింది, ఎందుకంటే మీకు కూడా సమయం తగ్గుతున్నాం. అంతలోకే ప్రకృతి కూడా అయ్యాను పరిగ్రామని చెప్పేసి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో వచ్చారేమో అనావృష్టి అంటే ప్రకృతి ఎక్కువైపోతుంది. అందువల్లేదంటే మనం చెప్పడానికి చాలా మాటలు బాగుంటాయి, ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒకరి మీద కూడా విమర్శించుకోవడానికి బ్రహ్మాండం ఉంటాయి, అది కాదు కదా. చూద్దాం ఎందుకు మీరు తొందరపడుతున్నారు, ఇళ్ళకైనా పండగ కాదు. ఏంటి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఎట్లా గెలిచారు ఏందని ఏంటి కూడా. సరే ఒకటి మాత్రం చెబుతున్నాను, మా పార్టీ పడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు రేపైనా సింగిల్ గారు వచ్చే సింగిల్ అప్పుడు మీలాగా కోటు నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సింగిల్ గా టీడీపీ పార్టీ గెలిచాడని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గెలుచు నా బలహీనత ఏందో బలమేందో ఆయన ఎవరు నమ్మరండి. ఎవరు నేను పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ లేదు వాస్తవానికి. ఆయన తెచ్చుకొని వారి యొక్క ఇమేజ్ ని వాళ్ళ యొక్క ఓట్ల తోటి గెలిపిస్తూ ఈరోజు అధికారంలో ఉన్నారు. మా ఆయన కూడా ఈ మధ్య బాధపడడం తెలుస్తుంది. చూద్దాం సమయం ఉంది కదా, చూద్దాం ఎందుకు అంత తొందరపడుతున్నారు. రైట్ అరుణ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? మీరు ఇప్పటికే ఆల్రెడీ శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు ఏదో మీసాలు తిప్పిన వాళ్ళు ఇక్కడ ఏంటో అసలు అదేదో చెప్తే మీరు ఒకసారి మాకు క్లారిటీ వస్తుంది. సార్ ప్యానల్ సభ్యులకి టీవీ వీక్షకులకి మీకు నమస్తే సార్. పార్టీ మార్పు అనేది ఏ పార్టీలో అయినా ఏ కాలంలో అయినా సర్వసాధారణం తీసుకెళ్ళ దాన్ని ఎవరం కాదని. ఇంకోటి ఏంటంటే అధికంగా అధికార పార్టీలోకి ప్రతిపక్ష విపక్ష పార్టీ నుంచి వరుసలు పెద్ద ఎత్తున రావడం సర్వసాధారణ విషయం. దీంతో వైసీపీ ఈ విషయానికి మధ్యతం కాదు ఫస్ట్. రెండోది వైసీపీలో నుంచి వలసలు టీడీపీలో రావడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే వైసీపీ పార్టీకి
మిగతా పార్టీల్లో వలసన జరిగినప్పటికీ కూడా పార్టీలు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ వైసీపీకి సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేదు. కారణం ఏంటి అంటే, ఒకటి, పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి పట్ల ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోవడం, రెండు, అతని మీద విపరీతమైనటువంటి అవినీతి కేసులు ఉండడం, మూడు, విపరీతమైన నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా ఇప్పటికే ప్రూవ్ అవ్వడం, ఇట్లాంటి కారణాల మూలంగా ఆ వ్యక్తి కనుక సంబంధిత కేసుల్లో కనుక ముద్దాయిగా నిరూపించబడితే తర్వాత పార్టీ నడిపే వాళ్ళు ఎవరు అన్న ప్రశ్న ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్న ప్రతి నాయకుడికి వస్తున్నటువంటి పెద్ద ప్రశ్న. అందువల్లే ఇప్పుడు మునిగే పడవ మీద ఎవరూ కూడా ప్రయాణం చేయాలి అనుకోరు కాబట్టి సమయాన్ని బట్టి ఏదో ఒక సేఫ్ ప్లేస్ ను వెతుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు టీడీపీ వైపు, జనసేన వైపు, బీజేపీ వైపు చూస్తున్న మాట వాస్తవం. గేట్లు తెరిస్తే వస్తారు అన్న మాట కూడా వస్తుంది. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు అయ్యేంత వరకు కూడా పెద్ద తలకాయలు జాయినింగ్ అనేది పోల్లో పెడదాము అని చెప్పేసి మూడు పార్టీల నుంచి కూడా ఒక మాట అనుకొని పోల్డ్ చేసినట్లుగా మాకు వస్తున్నటువంటి అంతర్గత సమాచారం. ఏదంటే ఈ నామినేటెడ్ పోస్టుల ముందే కనుక జాయినింగ్స్ తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ పెద్ద తరహా నాయకులు ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళకు, వీళ్ళ క్యాడర్లకు ఈ పోస్ట్ తీసుకోవాలనేటువంటి డిస్టర్బెన్సెస్ తయారు చేస్తా స్టార్ట్ చేస్తారు అని. అందుకే ఇప్పటి వరకు మూడు పార్టీల సైడ్ నుంచి కష్టపడ్డ కార్యకర్తలకి ఆ నామినేటెడ్ పోస్టులు అనేవి ఫుల్ఫిల్ చేసిన తర్వాత వైసీపీ నుంచి జాయినింగ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే హోల్డ్లో ఉంచారని వినిపిస్తున్న విషయం. మేము తెలవకుండానే వాళ్ళు వస్తున్నప్పుడు ఆపోజిట్ రాజకీయంగా ఎప్పుడు ప్రతిపక్ష పార్టీని వీక్ చేసి మనం బలపడాలనే ఉద్దేశంతో ఎవరైనా రాజకీయాలు చేస్తారు కాబట్టి వైసీపీ అనే పార్టీ ఖాళీ అయిపోతే ఆటోమేటిక్ గా రాజకీయ ముఖపత్ర నుంచి ఒక వైరి అనేది తొలగిపోతుంది. కాబట్టి సహజంగా ఎవరైనా చేసే విషయమే, వాళ్ళు రావడం తప్పని అనం, వీళ్ళు తీసుకోవడం తప్పని అనం. కానీ ఇక్కడ వైసీపీ పార్టీకి వచ్చే నష్టం ఏంటి అంటే, ఇప్పుడు టీడీపీ నుంచి జాయిన్ వేరే పార్టీలోకి వెళ్ళినా టీడీపీ నడిచి సర్వైవ్ అయింది, జనసేన నుంచి వేరే వెళ్ళినా జనసేన సర్వైవ్ అయింది, బీజేపీ నుంచి వెళ్ళినా బీజేపీ సర్వైవ్ అయింది. బట్ వైసీపీ నుంచి వెళితే నాయకుడి పరిస్థితి అటు ఇటు కాకుండా ఉన్నట్లుగా ఉంది. కాబట్టి పార్టీ సర్వైవ్ అవ్వదు. తీసుకెళ్ళి ఏదో పార్టీలో మెర్జ్ చేసేయాలి, అటు కాంగ్రెస్ వెళ్తుందా లేదా ఇంకెవరు ఇంకెవరు పనిచేదని చేరుతుంది అనేది తెలియదు. ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. ఇందాక కనకరావు సార్ అన్నాడు, జగన్ పైన జనం కింద, కరెక్టే. కానీ జనంకి ఏం కావాలో జగన్కి తెలియదు, జగన్ ఏం ఇస్తాడో జనానికి తెలియదు. మధ్యలో అంతా కూడా సలహాదారులు జరిపినటువంటి సంత, ఇవాళ ఓటం అంతా కూడా ఈ జగన్ జనం కాన్సెప్ట్ మధ్యలో ఉన్నటువంటి సలహాదారుల వారధిని కనుక ఫస్ట్ లోనే కనుక బ్రేక్ చేసుకొని నిజంగానే జనం చెంతకు జగన్ కనుక వచ్చినట్లయితే అధికారం చేతికొచ్చిన తర్వాత నిజంగానే పార్టీ కొంతమేర ఇంత స్థాయిలో డిజాస్టర్ అవ్వకుండా కొంతైనా ఒక రకంగా ఒక గౌరవప్రదమైన స్థానం అయినా దక్కే పరిస్థితి. ఆ జనాన్ని విస్మరించాడు కాబట్టి జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత జనం సరైన బుద్ధి చెప్పి పలుకుంటూ పరిమితం చేశారు. ఇప్పుడు కూడా రియలైజ్ అవ్వకుండా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఏ విషయంలో ఎలా స్పందించాలో తెలియదు, ఎక్కడ ఎట్లాంటి భరోసా ఇవ్వాలో తెలియదు, ఎక్కడ ఎట్లాంటి ఛాలెంజ్ చేయాలో తెలియదు. స్టిల్ ఇప్పటికి కూడా ఈ స్థాయిలో రాష్ట్రాలు ఇబ్బందులు కడుగుతూ ఉంటే ఇప్పుడు కూడా రాజకీయం మాట్లాడుతున్నాడు అంటే నెక్స్ట్ పదకొండు కూడా ఎవరు జనాలు. ఇస్తారా లేదనే జగన్ చెబుతారు. చంద్రబాబు నాయుడు సుద్దపోదు కాదు, సత్యరిచితుడు కాదు, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన బెయిల్ ఆయన కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నాడు. నేను మాట్లాడింది కౌంటర్ కేసుల కింద, కక్ష సాధింపు కేసుల కింద పెట్టింది కాదు, ఆల్రెడీ ప్రూవ్ అయ్యి ఆల్రెడీ మన దాంట్లో ముద్దాయిలుగా చేర్చబడి ఛార్జిషీట్లు వేయబడి ఈడీ అండ్ ఈడీ జప్తు చేసిన ఆస్తులు కూడా, ఆస్తులు ఈడీ సామాన్యం జప్తు చేయదు కదండి, ఈడీ కలెక్ట్ చేస్తున్న సంపదని అర్థం. వీటి గురించి నేను మాట్లాడాను, ఇప్పుడు పెట్టిన కేసు గురించి నేను మాట్లాడటం, గతంలో ఉన్న కేసు గురించి నేను మాట్లాడాను. దమ్మున్న లీడర్ మీద అంతకంటే ఏం చేయలేకపోయారు, ఏంటి కావాలని చెప్పేసి వాళ్ళు ఈ కేసులు తోటి చేశారు తప్ప ఎక్కడ ప్రూవ్ కలగదు లక్ష్యాన్ని చెప్పారు కదా. మేము సార్ మన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని మనం ప్రొటెక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ చంద్రబాబు లాగా భయపడి కాలు పుట్టి రాజకీయం చేసే మనిషి కాదు, ఒక దమ్ము ధైర్యుడు మనిషి, అందుకనే చెబుతున్నావు ఖచ్చితంగా లక్షలాదిగా వేలాదిగా సరి వస్తున్నారు కోసం. అయ్యో కనకారావు గారు పిఠాపురం చూసారా చూడలేదా, వేల వేలాది మంది ఆయన కోసం అది పోతా ఉండి చెప్పారు మాకు. ఎక్కడ కూడా ఆ రోజు వచ్చినటువంటి సినిమా ఆటలు తిరిగిపోయిన కనపట్లేదు,
అదే విధంగా మేము ఊహించినంత సహాయం మాకు రాదని చెప్పేసి ప్రజలు మొత్తం చెప్పున్నారు. అది చూడండి, అవి కూడా చూసుకోండి. మీ మీ ఛానల్ మీ సార్ ఇవాళ మీరు సాక్షి ఛానల్ విజువల్స్ కాకుండా పిఠాపురం పర్యటన విజువల్స్, మిగతా ఏదన్నా కనీసం చిన్న యూట్యూబ్ ఛానల్స్ లో అన్నా చూసారా? అది ఓన్లీ సాక్షి చూసి మాట్లాడుతున్నారా మీరు ఇవాళ? గట్టిగా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల కనీసం 200-300 మంది అని అన్నారా? కనీసం 200 వేసుకోండి, 150 వేసుకోండి. మీకు మీ పరిధిలో కనిపించారా? మీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చే అంత పరిస్థితి అక్కడ లేదు సార్, ఫస్ట్ విషయం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చే జనం పిఠాపురంలో లేరు సార్. పొలిటికల్ గా మాస్ ఫాలో అయినటువంటి మనిషి పార్టీ వాళ్ళని తింతేనా? రాజకీయంగా కనకారావు గారు మీ పార్టీ వాళ్ళని తింతేనా? మారా సార్, మీకు చెప్తున్నాను సార్, మీకే చెప్తున్నాను సార్. జగన్మోహన్ గారు మాట్లాడారు బయటకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం మొత్తం కూడా వేలాది తరలిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. సార్ మీకు కనకారావు గారు మీకు మీ పార్టీకి సత్తకోటి వందనాలు. ఫస్ట్ మీరు మారండి. నేను మారాల్సిన అవసరం లేదు. మేము చేయలేము. ఎందుకు మారమని చెప్పారంటే, ఇంతకుముందు మా సిస్టమ్ చెప్పింది పైన జగన్ కింద జనం అని. కనీసం కనకారావు లాంటి వాళ్ళ మాటలన్నా జగన్మోహన్ గారు వింటే పార్టీ బాగుపడుతుంది మా బాధ. కనీసం కనకారావు లాంటి మాటలు 40% మూడు పార్టీలు కలిపి ఏదో మేనేజ్ చేస్తున్నారు. అర్థం కావట్లేదు కనకారావు గారు. కనకారావు గారు చెప్పేది ఒక మాట ఏంటండి, బయటకు వస్తే జనం. కనకారావు గారు ఒక మాట చెప్తున్నాయండి, కనకారావు గారు ఒక మాట చెప్తున్నాయండి, ఇప్పటికైనా కనకారావు లాంటి వాళ్ళ మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 11 సీట్లు అయినా వస్తాయి. మళ్ళీ కనకారావు వాడుకు వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం అండి. అంతే చాలా విజయం ఉన్న మనిషి, ఈ విజయం ఉన్న మనిషి ఆయన ఇది కాదు, చాలా తెలివి తేకుండా ముందు చూపడిన మనిషి. ఓకే సార్, మళ్ళీ ఒకసారి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అందరికి. ఒక నిమిషం, కనకారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు అయినాక మీ దగ్గరికి వస్తాను. కనకారావు మన ప్రసాద్ గారు ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. అరుణ్ గారు కూడా మంచి కొన్ని కొత్త విషయాలు చెప్పారు. నేనేమంటానంటే, మన భారతదేశంలో ఇంతవరకు లా కమిషన్ లెక్కల ప్రకారం 14,960 మంది ఇప్పటికి పార్టీలు మారారు మన దేశంలో. లా కమిషన్ నివేదిక ఇటీవల పార్లమెంట్కి సబ్మిట్ చేసిన దాంట్లో అది ఉంది. పార్టీలు మారడం అనేది భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది. విచిత్రం అది. 1930లోనే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడే భారతదేశంలో చాలామంది పార్టీలు మారితే బ్రిటిష్ ప్రభుత్వం ఏమో ఇండియన్ యాక్ట్లో ఒక క్లాజ్ పెట్టింది పార్టీలు మారడానికి వీల్లేదు. పార్టీ అంటే అప్పుడు మతాలు, ఇప్పుడు పార్టీలు వచ్చినాయి, ఈ పార్టీలు అప్పుడు లేవు కాబట్టి పార్టీ అనే మాట వాడుతున్నాను నేను. అప్పుడు మతాలు, ఒక హిందూ మతం నుంచి ముస్లిం సంస్థానాల్లోకి మారటం, అక్కడ వాళ్ళు ఇక్కడికి మారటాన్ని నిషేధించింది. 1967 నుంచి 74 వరకు, అంటే దాదాపు 7 కాలంలో 4,000 మంది పార్టీ మారారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది వచ్చిన తర్వాత, అంటే 2003 తర్వాత అనేక అమెండ్మెంట్స్ వచ్చిన తర్వాత, 2003లో వచ్చిన తర్వాత మనకు అసలు ఆ చట్టం ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు చాలాసేపు చర్చించుకుంటున్నాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఎందుకు వచ్చిందంటే, అప్పటికే సాచ్యురేషన్, అందరూ పార్టీలు మారి రకరకాలుగా, అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటి అన్నదానికి డెఫినేషనే లేదు మన రాజ్యాంగంలో. తర్వాత ఈ అవసరాలన్నింటినీ చూసి వీళ్ళంతా కూడా పార్టీలు మారడాన్ని చూసి రాజ్యాంగంలో పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, పార్టీ అంటే ఏంటి, ఎట్లా మారచ్చు, ఎట్లా మారడానికి వీల్లేదు, ఈ క్లాజెస్ అన్నీ కూడా 1985లో వచ్చినాయి. అంటే మన ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఎంతోమంది పార్టీలు మారారు. అందులో ఒక చిన్న పార్టీ, ఆ పార్టీ నుంచి ఇప్పుడు వెళ్తారా వెళ్ళారా అనేది అసలు సహజంగానే వెళ్తారు. అరుణ్ గారు చెప్పారు ఒక మంచి పాయింట్, మనం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలోకి సహజంగానే, అధికారంలో లేని పార్టీ నుంచి, ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష హోదా లేని పార్టీల నుంచి కానీ ప్రజాప్రతినిధులు మారుతారు. ఎందుకు మారుతారంటే రెండు అంశాలు. నేను రీసెంట్గానే ఒక ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సార్ నాకు పార్టీ మారడం అంటే ఇష్టం లేదు, జనం చీకొడతారు, మళ్ళీ సార్ నేను గెలవను, ఇప్పుడు గెలిచిన అధికారంలో లేను, కానీ నేను అధికార పార్టీలోకి ఎందుకు మారుతున్నా అంటే, ఇప్పుడు ఒక్కరోజు కూడా నేను ఏ పని చేయలేకుండా ఉన్నా, 5 నేను ఇట్లానే ఉండాలి, నా కాన్స్టిట్యూన్సీకి ఏం రావు, అధికారులు స్పందించరు, నాయకులు రారు, నేనేం చేయాలి సార్ ఎమ్మెల్యేగా ఉండి,
అధికార పార్టీలోకి మారితే కనీసం మా విజ్ఞప్తులైనా అక్కడ ఎవరికైనా చెప్పుకోవడానికి, అధికారులకి చెప్పుకోవడానికి, వాళ్ళని కలవడానికి ఒక ఛానల్ ఉంటుంది నాకు, అందుకు నేను అధికార పార్టీలోకి మారాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఈ పార్టీల్లోకి మారటం అనేది మనం తెలంగాణలో చూస్తున్నాం. హైకోర్టులో కేసు అయింది, నిన్న కూడా జరిగింది. దాని మీద ఆర్గ్యుమెంట్స్ రేపు ఎల్లుండో దాని మీద క్లారిటీ ఇస్తారు. పార్టీలో ఫిరాయింపుల మీద జరిగింది, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలా వద్దా అనేది తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వబోతోంది. ఆంధ్రాలో పెద్ద అందులో విచిత్రం ఏముంది, సహజంగానే జరుగుతుంది. వైసీపీ నాయకులు ఎన్ని చెప్పుకున్నా వైసీపీ నుంచి కొంతమంది వెళ్ళిపోవడం అనేది ఖాయం. అయితే జగన్ ఉంటారా, ఆయన వేరే పార్టీలోకి మారుతారా, వేరే పార్టీ పెట్టుకుంటారా, మిగతా పార్టీలతో కలిసి పనిచేస్తారు, అది మనం కాలం సమాధానం చెప్పాలి. ఇప్పుడు అధికారంలో ఒక శక్తివంతంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వాళ్ళది ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇది రాజ్యం నడుస్తుంది. నడిచినప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడు జనం వచ్చారా రాలేదా, వాస్తవానికి ఎందుకు వస్తారండి జనం? 100 మంది వచ్చారంటే 100 మందిని ఐడెంటిఫై చేసి కెమెరాల్లో వాళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి జనం ఎందుకు వస్తారా రారా, ఎందుకు వచ్చారు ఎందుకు రారు, ఇదంతా కూడా అది వాస్తవానికి ఫిరాయింపుల అంశానికి మించినటువంటి చర్చ అది. దాని మీద మనం ఒక సపరేట్గా చర్చ పెడితే దాని మీద గట్టిగా మాట్లాడవచ్చు. నేనేమంటానంటే ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చి ఆల్రెడీ 50 ఏళ్ళు అవుతుంది దాదాపు, అయినప్పటికీ కూడా అంటే కంప్లీట్ అమెండ్మెంట్స్ అయ్యి 1985 నుంచి అమల్లోకి వచ్చింది. 2003లో దాన్ని మరొకసారి రివైజ్ చేశారు. చేసినప్పుడు ఈ 30 ఏళ్ళది చూసుకున్నా కూడా ఆ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అట్ర ఫ్లాప్. ఇప్పుడు ఏమైందంటే ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఇదివరకు రాకముందు ఒకరో ఇద్దరు పార్టీలు మారేవారు. ఇప్పుడు ఏమైందంటే చట్టం అడ్డం వస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద, సమూహం కింద మారిపోతున్నారు. అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అది నిరోధించాల్సింది పోయి మరింత ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఒకరు ఇద్దరు పోతే ఉన్న పదవి పోతుందని కట్టుకట్టుకుని పోదామనుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతున్నది అదే. వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఒక కట్టుకట్టుకొని ఒకేసారి మన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది ఇక్కడ కూడా. కాబట్టి ఆ చట్టం మేలు చేయకపోగా కీడు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టం అటర్ ఫ్లాప్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా సహజమైనటువంటి పరిస్థితులు మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు, అంటే నేను పార్టీ గురించి మాట్లాడటం లేదు, ఎన్నికయ్యారు, ఆయన ఏం చేయగలుగుతాడు చెప్పండి? ఒక అధికారికి ఫోన్ చేయగలడా? ఒక అధికారిని రమ్మని చెప్పగలడా? అధికారులు వస్తారా ఇప్పుడు? మన ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్లని వాళ్ళు గత ప్రభుత్వంలో ఎట్లా ఉన్నారో మనకు తెలుసు. మనం ఎన్ని చెప్పుకున్నా కొన్నాళ్ళు పోయినాక ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు పార్టీ మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు కొన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పార్టీలను సమర్థించుకోవడానికి నేను కూడా వాళ్ళని సమర్థిస్తా. కానీ న్యూట్రల్గా మనం చూస్తే ఇక్కడ తప్పు పార్టీలది కాదు, నాయకులది కాదు, అధికారులది. వాళ్ళ పరిమితిని ఎదుర్కొని వాళ్ళ పరిమితి వాళ్ళు తెలుసుకొని, సార్ మేము ఈ పని చేయలేము, మా పరిధి ఇంతవరకే, ఇంతకు మించి మేము చేయకూడదు సార్ అని చెప్పే పరిస్థితి లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఐజీ స్థాయి, డీజీపీ స్థాయి, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా వెళ్ళి సలాం కొట్టి నువ్వు ఈ పని చేయంటే అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఉందంటే మనం ఏ లెవెల్కి వెళ్ళిపోయామనేది ఆలోచించాలి. పరస్పర ఆరోపణలు కాకుండా, రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు కాకుండా మన వ్యవస్థని గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలనుకుంటే ముందు అధికార యంత్రాంగాన్ని మార్చాలి. 3 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారేమో అధికారులందరినీ హెచ్చరించాడు ఆయన, మీరు ఇట్లా ఉంటే నేనేమో సహించను అని. ఎందుకు అనాల్సి వచ్చింది మరి? అధికారుల అలసత్వం ఎందుకు పెరిగిపోయింది? ఓకే, గత ప్రభుత్వం ఇట్లా తయారు చేసింది అని మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. ఓకే, గత ప్రభుత్వం తయారు చేసింది, ఈ ప్రభుత్వం వచ్చినాక మేల్కోవాలి కదా వాళ్ళు, ఎందుకు మేల్కొనట్లేదు? తప్పెవరిది? అంటే వాళ్ళు మేల్కొనేలా చూడాల్సిన అధికార యంత్రాంగం ఉందా? లేకపోతే అధికార యంత్రాంగం పదే పదే చెప్తున్నా కూడా మారినటువంటి అధికారుల వ్యవస్థగా ఎవరికి తప్పు? మనం ఎవరిని మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలి? మనం ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాం? ఏమంటే జగన్ వస్తే 100 మంది వచ్చారా లేదా 120 మంది వచ్చారా 121 మంది, అది లెక్కనా సార్? ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్, శివ చౌదరి గారు
ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ప్రసాద్ గారు చెప్పిన ఒక విషయం మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే ప్రతిపక్షంలో ఉంటే పనులు అవ్వవు అనే ఒక అభిప్రాయాన్ని ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. దాంతో ఇక అనివార్యంగా పార్టీలు మారాల్సిన సిచ్యువేషన్ ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద పడుతుంది అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజంగా మీరు కూడా అటువంటి సిచ్యువేషన్ ఇవాళ క్రియేట్ చేస్తున్నారా? సార్, రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది జనరల్ గా గత పార్టీలలో జరిగిన సంఘటన. అయితే మీరు అన్నట్టు మేము క్రియేట్ చేయడం కాదు. మా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి కనీసం కూర్చోడానికి సీట్ కూడా విషయం మేము చూసారు. అయితే మేము ఎక్కడ మేము గతంలో ఆయన చెప్పినట్టు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఓన్లీ రెడ్లకి మాత్రమే న్యాయం చేస్తామని చెప్పి మేము చేయలే. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా 164 సీట్లు వచ్చేవాడు. మేజర్ 11 సీట్లు తప్ప ఆయన తీసేసి 10 మంది తప్ప ఆ 10 మంది నలుగురు ఇప్పటికి వస్తున్నారని సూచన కనబడుతుంది. కాబట్టి అన్ని కాన్సెన్స్ కి పూర్తి స్థాయిలో నిధులు అభివృద్ధి కోసం కష్టపడతాం. కాకపోతే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉంటారు, కొంత అనుభవం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అధికార పార్టీలో ఉండడం వల్ల కొన్ని రకాల పనులు జరుగుతాయని వాళ్ళకి అవగాహన తెలుసు. అనుభవం ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు. రెండు ఏంటంటే మీరు అన్నట్టు అధికారులు కానీ ఫండ్ రిలీజింగ్ ఇష్యూలో కానీ కొంచెం ముందుగా ప్రయారిటీ ఇస్తారని ఆలోచన ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ అధికారంలో కొనసాగాలంటే అధికార పార్టీలో ఉండడం వల్ల న్యాయం జరుగుతుంది అనుకోవడం కూడా తప్పు కాదు. అయితే క్రమశిక్షణగా ఉండరు, మా పార్టీ నుంచి గెలిచారు ఇంకో పార్టీకి వెళ్ళిపోయారా అంటే మేము మాటను. పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ బీజేపీ నాయకులు డెసిషన్ తీసుకున్నారు. ఏమన్నా అంటే మీరు రాగలిగితే రాజీనామా చేసి రండి, ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ రాసేవారు క్లియర్ చెప్పేశాం. సో రాజీనామా చేసి వస్తే పార్టీ ఆలోచిస్తుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ పార్టీ జాయిన్ అయినంత మాత్రాన తీసుకొని కండవకపోయే పరిస్థితి మా ఎన్డీఏ కూటమికి లేదు, రాదు, జరగదు. ఎందుకమ్మడానికి వచ్చిందంటే రాజీనామా చేస్తేనే మీ పట్లే కండు వేస్తాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము చెప్పాము, బీజేపీ చెప్పారు. సో ఈ కండిషన్ ఉండేటప్పుడు వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తారు? ఆ 11 మందిలో ఉన్నంతలో లోపాయకర ఒప్పందమో లేదా అధికారులు పనిచేయడం కోసమో ఇది మాట్లాడుకుంటారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే నష్టం తప్ప లాభం లేదు విషయం వాళ్ళు కూడా తెలుసు. కాబట్టే గంటా శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటల్లో అంత ఇంత నిప్పులు ఎందుకు పొగరాదు కదా, అంత ఇంత వాస్తవం ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ కూడా క్షణంగా వైపు పాలనేని శ్రీనివాస్ గారు కానీ ఈరోజు విడుదల కూడా వెళ్ళిపోయింది. ఇంకా చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఇంకా పేర్లు చెప్తే ఇంక బాధ చేయబోతారు. ఈసారి కూడా వెళ్తున్నాడు వేరే పార్టీ రాజకీయ పార్టీ జాతీయ రాజకీయ పార్టీ. కాబట్టి ఇలా చూస్తుంటే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకాలు లేవు. ఇంకో పార్టీనే ఉంటే ఇది మన కలవరకు ఉంటామా, ఈ పార్టీలు మళ్ళీ గెలిచి అధికారంలో చేపడతామా అన్న నమ్మకాలు పోయాయి. కాబట్టి కార్యకర్తలు తెలుగు అయిన వాళ్ళు దీపం ఉండగానే నిలిసాకు పెట్టుకుంటున్నారు. కనకరావు లాంటి వాళ్ళు ఇంకా జగన్ మీద నమ్మకాలు మొండమ్మకాలు పెట్టుకున్న వాళ్ళు నష్టపోతారు భవిష్యత్తులో. ఎందుకంటే మేము చాలా మంది చెప్పాం గతంలో రేగల లక్ష్మణరావు గారు ఉండేవాడు, ఆయన జనసేనలో ఉన్నట్టు ఏదో కనీసం న్యాయం అనేది ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆయన గతంలో నేను జగన్ తీరిపోతే మేలు జరుగుతా వెళ్ళాడు, అటుగా ఇటుగా రెండు జట్లు రాగడైపోయాడు. అటువంటి పరిస్థితులు రాకూడదనే కొంతలో కొంత పార్టీ నాయకులు ఆలోచించినందరూ కూడా వేరే పార్టీ వైపు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఆగరు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ వచ్చే వరదల్లో ఆపే శక్తి కూడా నీకు లేదండి. ఎందుకంటే ఆయనే ఉంటారా నమ్మకం ప్రశ్నంగా మారింది. లండన్ వెళ్ళిపోతారా, ఆయనకున్న కేసులు 32 కేసులు, ఈడీ కేసులు, ఎన్ఐఏ కేసులు, సిబిఐ కేసులు విచారణలోకి వస్తే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఎమ్మెల్యే కూడా కాడైనా అసెంబ్లీ గేట్ ఆయనే తాకలేడు, పోస్టుల ఎన్నికలకి అనర్హుడు అవుతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎవరు పార్టీ లీడర్లు? విజయమ్మ లేదు, షర్మిల లేదు, సునీతారెడ్డి గారు లేరు, సజ్జల రామకృష్ణ గారు లేడు, వైవి సుబ్బారు లేడు, పెద్దిరెడ్డి లేడు, ఆయన ఆయన పల్లెని శ్రీనివాస రెడ్డి లేడు. ఇలా రెడ్డిందరూ వెళ్ళిపోయారు కదా వేరే పార్టీ వైపు లేదంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్మరు కాబట్టి ఆయన ఇప్పుడు దూరం అయిపోతున్న పక్కన వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఒంటరివాడైపోయాడు జగన్ అనే వ్యక్తి, ఒక్కడగా మిగిలిపోయాడు. ఇంతకుముందు మన మిత్రులు ఒంటరి సింగిల్ గా వస్తాం, సింపుల్ గా వస్తాం, నేను కనపడమని చెప్తున్నారు. ఇది పరిస్థితి ఆయనకు వచ్చింది కాబట్టి ఆయనే కోరుకున్న కష్టం అది. నేను ఒక్కడగా ఉంటాను, సింగిల్ గా ఉంటాను, సింగిల్ గా వస్తాను, సింగిల్ గా పోతాను. కరెక్ట్, ఆయన నిజం చెప్పాడు సార్ జగన్మోహన్ గారు. ఆ విషయం మెచ్చుకోవాలి, నాకు అర్థం కాదు మొదట్లో సింగిల్ గా వస్తాం, సింగిల్ గా వస్తాం అంటే ఓహో నేను సింగిల్ గా నిలబడతాను, సింగిల్ గా ఉంటాను, సింగిల్ గా పోతాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. మాకు కొంత లేటుగా అర్థమైంది, అనుకూలం అర్థమైంది. కాబట్టి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా తెలిసి వైసీపీలు ఉంటే మాత్రం అతను అంత అంత ఆలోచనాపరుడు కాకపోవడం తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆ పార్టీ ఉండే పరిస్థితి లేదు. తిరుపతి నుంచి, చిత్తూరు జిల్లా నుంచి విశాఖపట్నం వరకు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు, కౌన్సిల్ సర్పంచులు సహా డోర్ తీస్తే మనం దూరే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడం కోసం శవరాజకీయాలు చేసుకుంటున్నాడు,
పోదర్ పెత్రలు చేస్తున్నాడు, పిఠాపురం పోతాడు, విజయవాడకు వస్తాడు, ఏడ నిలబడి మీరు గమనించారు అండి, ఒక్క క్షణం కూడా జగన్మోహన్ గారు భూమి నిలబడి ఇట్లా తగ్గ తగ్గ తగ్గగా ఆడుతున్నాడు. ఎందుకంటే ప్రశ్న ఆ విధంగా ఉంది, వెళ్తే కర్ణాటక బంగ్లాకి వెళ్ళిపోవాలి, లేదంటే తడపిల్లి వేసేసిపోవాలి, తడపిల్లి వేసేసిపోతే నడపులు జనాలు వస్తారు. ఎందుకంటే బిల్లు నీళ్ళు ఇంకా పాపం వాళ్ళకి 600 కోట్లు బిల్లు ఇవ్వాలంటే నమ్మి మేము మాకే బాగలేదండి. మా మమ్మల్ని పిల్లలు అడగరు, 600 కడగరావు రండి, మీరు వెళ్ళి చూడండి కావాలంటే. కడవకపోతే 100 కోట్లు బిల్లు ఇవ్వాలి వాళ్ళు వస్తారు, తడపిల్లి వేసేసిపోతే 600 కోట్లు బిల్లులు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే 30 ఏళ్ళు సీఎం ఉంటానని చెప్పాడు ఆయన. అధికారులు కూడా ఏం చెప్పాడు, మీ ఇష్టం వచ్చి మీరు చేసేయండి, నేను చూసుకుంటాను అన్నాడు. అందరూ చూసే చేసినారు, ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. ఆలోచన పనులు ఎవరైనా ఉంటే 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు. ఒక నిమిషం సార్, కనకరావు గారు మీరు ఏంటి, శ్రీనివాస్ చౌదరి గారు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి, ఎందుకు విడుదల రజని గారి గురించి ఏదో చెప్పారు, ఏంటి విడుదల రజని గారు ఈ రోజు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కలిశారు, బాలినేని శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో పోతున్నారు. ఈ రోజు విడుదల రజని గారు బాలినేని ఇంటికి వెళ్ళారు, ఇది కొత్త విషయం. మళ్ళీ మీరు యూట్యూబ్ లో వచ్చేసినారండి, పేపర్ లో కూడా వస్తా ఉంది. కాబట్టి ఇలాంటి ఆయన ఏవైతే నమ్మిన నాయకులు అనుకుంటున్నారు, ఆయన నమ్మిన నాయకులు వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకో రంగా చెప్పాలంటే నేను చెప్పకూడదు పేర్లు, వైసీపీలో కొంతమంది కోట్లు తయారయ్యి ఏడుంటే మన పడవ చిల్లుబడింది, నాకు చక్కగా సైన్ చక్కగా జారిపోండి, ఆ పార్టీకి వెళ్ళండి, ఈ పార్టీకి వెళ్ళి డైరెక్ట్ ఇస్తున్నారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ పార్టీలో చూసుకుంటారు, మనకు అనవసరం. కాకపోతే ఏంటంటే హేమహామీలు ఎవరు ఇప్పుడు సేపు, ఇప్పుడు మీరు సజ్జల బాడకు సజ్జల రామకృష్ణ గారు ఏమయ్యారు, వేరే స్టెఫాలి వచ్చేసారు కదా, పక్కన పెట్టే కదా, వైవి సుబ్బారెడ్డి ఎక్కడ మాట్లాడిన పరిగెత్తి ఉన్న విజయాకొస్తాను వ్యక్తి, పెద్దిరెడ్డి ఏమైపోయాడు, వైవి సుబ్బారెడ్డి ఏమైపోయాడు, అంటే ఈ నమ్ముకున్న 5 రెడ్లు పక్క వెళ్ళిపోయారు, ఆయన ఆరు శాఖ మంత్రులు సకల శాఖ మంత్రి కూడా పక్క వెళ్ళిపోయాడు, సఫారీస్లు మార్చేశారు, పార్టీ అధినాయకులు లేరు, ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పిన మాట వినట్లా. ఇక్కడ ఒకటి ఫిరాయింపుల విషయంలో ఏ పార్టీ కూడా ఆ విషయంలో ప్రోత్సహించకూడదు, కానీ రాజకీయాలు ఫస్ట్ పెట్టి దాని గురించి మనం ఇప్పుడు ఎంత చేసినా కూడా అది నేతి పేర్లో నేత సందర్భం అయిపోయింది, పక్కన పెడదాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు పార్టీలు మాట్లాడేదంటే పవర్ గేమ్ పాలిటిక్స్ లో పవర్ లేదు అనే దానికి మొట్టమొదటిసారిగా దానికి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే జీడిఏ ఫండ్స్ ఉంటాయండి, కాంగ్రెస్ నుంచి డెవలప్మెంట్ ఫండ్స్ అని అది పార్టీ ఉన్నా ఎవరున్నా సరే అది ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి హక్కుగా ఉండేది. తర్వాత ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని చెప్పి అయినా ఉండేది, అది చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన వచ్చింది డైరెక్ట్ ముఖ్యమంత్రి కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం కూడా చేశారు. కాబట్టి ఎమ్మెల్యే మొత్తం కంట్రోల్ లో ఉండాలంటే ఎమ్మెల్యే కూడా వంటి రైట్ మొత్తాన్ని తీసేసి తను పనిచేస్తేనే ఎమ్మెల్యే అలా కంట్రోల్ ఉంటాడు. దానికి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు, అది గమనించాలి నుంచి చదువుతా ఉంది ఒకటి. రెండోది ఇందాక అన్నారు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాజీనామా చేసి రావాలని చెప్పేసి అని చెప్పాడు చెప్పి అన్నారు. నేను అడుగుతానండి ఒంగోలులో మేయర్ గారు కార్పొరేటర్ మొత్తం వాళ్ళు రాజీనామా చేయకుండా పాత్ర చేస్తున్నారు, అదేమి మరి ఏలూరు మేయర్ గారు అదేమి అసలు ఏం చేస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగు పార్టీ వాళ్ళకి ఒక మాట కూడా నిజాయితీగా లేదు. ఇంకోటి ఏంటంటే నిన్న మీటింగ్ జరిగింది, పెద్దిరెడ్డి గారు వచ్చారు, సత్తల గారు కూడా అక్కడే ఉన్నారు, ఎవరు పోరండి, ఎందుకంటే మా పార్టీలో ఉండడం మొత్తం కూడా వీళ్ళు ముందుగానే ఉడగాల్సి పనేసి ఇది తిరిగిపోయి ఒకటి ప్రజలు తీర్పు ఇస్తారు. ప్రజలు ఈ రోజు ఒక ప్రజలు తీర్పు ఇచ్చారు, మళ్ళీ రిలేజ్ అవుతా ఉన్నారు ఏం జరిగింది పొరపాటు జరిగింది, మాకేదో సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్ మొత్తం తుస్ అయిపోయిందని చెప్పేసి అని ఏదో అనుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే మీరు అనుకోకండి ఇళ్ళని కింద పండగ కాదు, ప్రజలు ఆలోచిస్తున్నారు. అదే మీరు ముగ్గురు కలిశారు, ముగ్గురు కలిస్తేనే గెలిచారు తప్ప సింగిల్ గా టీడీపీ ఎప్పుడు గెలవదు, ముగ్గురు ముగ్గురు పోటీ చేసే దమ్ము లేదు. అందువల్ల ఏంటంటే ఈ ముగ్గురు కూడా నేను కోరుకుంటా ఉన్నా 2029 వరకు ముగ్గురు కలిసింటే మైజర్ కోరుకుంటా ఉన్నా, మరి మీకే రేపు ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి అంటే మీలాగా మేము కొద్దిగా మాట్లాడుకోవడం, ఎందుకంటే మేము మాట్లాడే ప్రతి వారం క్లారిటీ మేము దాని నిజ ఇది ఉండాలి. ఈరోజు ఇందాక మీరు అంటున్నారు కాంగ్రెస్ అనే మరి వరుణ్ గారు పక్కన ఉన్నారు జనసేన చెప్పి కొంతమంది అంటున్నారు, ఎక్కడ కూడా శ్రీనివాస రెడ్డి పార్టీ మాత్రం చెప్పలేదు ఆయన, లేదు మా విడుదల రజనీ గారు నిన్న కూడా కలిసింది జగన్ గారిని. అందువల్ల మా వాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళు సుబ్బారెడ్డి గారు ఎక్కడ వాళ్ళు ఉన్నారు, సాయిరెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉంటారు, అందరూ ఉంటారు, మేము ఉంటాం. ఒకటి మాత్రం అండి, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో రావడం సాధ్యం. ఈ మధ్యలో జరిగేటువంటి ఏదైనా చెప్పుకోవటానికి మనకి టైం పాస్ కోసం రకరకాల వాళ్ళు గుడ్డు కలిసి పరేయడానికి ఎన్ని రకరకాలు ఉంటా ఉంటాయి. క్రిమినల్స్ అంటారా, క్రిమినల్స్ గురించి చెప్పాల్సిన వస్తే తెలుగు పార్టీ అని వెళ్ళిపోతు కాదు, అదేవిధంగా అదే సత్యహరిచంద్ర కాదు, చెప్పాల్సింది చాలా ఉండి వాళ్ళు చేసిన గవర్నమెంట్ చేసినటువంటి అరాచకాలు అన్ని చెప్పుకున్నా కాబట్టి 2014 అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ పొందిన ప్రజలు తీర్పు ఇచ్చారు. మరి ఆ రోజు
అరే 2019లో ఓడిపోయింది కదా, ఆ రోజు ఏమందో రోజు రాజకీయాల్లో ప్రజలు రాజకీయాల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితులు బట్టి కొన్ని అంశాలు పట్టి కొన్ని తీర్పు ఇస్తా ఉంటారు. ఎస్, ఆ తీర్పును చెప్తా ఉంటాం, చూద్దాం. ఇది ఇచ్చినటువంటి హామీలు ఏదో ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. మీ ముగ్గురు కోటమి ఎవరైతే కలిసి కోరుకుంటున్నాం, చూద్దాం ఎక్కడ సమయాన్ని కేటాయిద్దాం. ఎస్, కనకరావు గారు, ఇప్పటిదాకా రజనీ గారు ఒక మన అంటే జనసేన నేత అరుణ గారు ఒక కామెంట్ చేశారు, ఒక ఒక కీలకమైన పాయింట్స్ చెప్తున్నారు. ఏంటంటే ఇవాళ వైసీపీ కనుక వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్తారు అని చెప్పనంటే, భవిష్యత్తు లేదు ఇక్కడ నాయకత్వానికి, రేపు భవిష్యత్తులో ఈ నాయకత్వం ఉంటుందా అనే ఒక ఒక అభిప్రాయం వస్తుంది కనుక వైసీపీ మిగతా పార్టీల కంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మిగతా నాయకులు ఉంటారు అనే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దాన్ని మీరేం చెప్తారు? అర్థమైంది సార్. ఇప్పుడు జనసేన పార్టీకి 2019లో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు రాజోల్ నుంచి. వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోయాడు, మరి వైసీపీ జనసేనకి భవిష్యత్తు లేదని లేడా? అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే కొంతమంది అంటే మరి టీడీపీ రాలేదా, అదేవిధంగా జనసేన మళ్ళీ గెలవలేదా? అందువల్ల ఏంటంటే ఇది జరుగుతాడు. అందువల్ల ఒక ఎమ్మెల్యే పార్టీ మారాడను, కొంతమంది మారాడు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తు ఉందని చెప్పుకోవటం అవివేకం అది. అందువల్ల ఏంటంటే 1992లో 2 ఎంపీలతో ఉన్నటువంటి బీజేపీ రోజు ఇండియాని 3 సార్లు ప్రధానమంత్రి మోడీ బీజేపీ పార్టీ. అదేవిధంగా మరి అంత పెద్ద గొప్ప ప్రభావం ఇచ్చినటువంటి రామారావు గారు 83లో గెలిచినటువంటి ఆయన 80 మధ్యలో ఓడిపోయాడు. అందువల్ల అయితే రాజకీయాల్లో ఏం జరుగుతా ఉంటాయండి. అందువల్ల ఓడిపోయారు, పార్టీ క్లోజ్ అయింది, హైదరాబాద్ లో పోయింది. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉడుగు రక్తంతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వయసు ఉంది, బ్రెయిన్ ఉంది, అన్ని ఉన్నాయి, మా నాయకుడు దమ్ము ఉంది, ఏ జైలే కొత్త కాదు, ఇందిరాగాంధీ పోయింది పోయారు, ఏ చంద్రబాబు జైలు పోలేదా? ఎవరు ఎందుకంటే ప్రజల కోసం ఉన్నప్పుడు కొనుక్కోలేదు, ఎదుర్కొంటూ ఉంటాం. మేము ఎదుర్కోవటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు రెడ్ బుక్లు తిరుగుతున్నారు కదా, రెడ్ బుక్ల పైన జరుగుతూ ఉంటాయి, మాకు ముందుగానే ఉంది. ఎందుకంటే కేసులు పడతాయి, కేసులు పెడతారు, ఒక అరాచకం సృష్టిస్తారని చెప్పేసి 2019 నుంచి 2020 ఉన్నాడు. ఎక్కడ రాగొట్టి పడగొట్ల కానీ టీడీపీ వాళ్ళు రాజశేఖర్ గారు పడగొట్టారు, తగలబెట్టారు, అల్లకొల్లోలు చేశారు. ఈ 3 నెలల్లోనూ ఎంతమంది దాడులు జరుగుతుంది, ఎద్దరు ఇప్పుడు రాష్ట్రం కూడా దాని మీద దాడి జరిగిందండి, అంత 3 రోజుల కింద దాడి జరిగింది. అంటే చక్రవర్తితో దాడులు చేసుకుంటే వెళ్తా ఉన్నారు. అంటే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి హామీ అమ్ముకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాయ మాటలు చెప్పి ఇప్పుడు కోట ముందు ఏదో అనుకున్నారు, పాపం ప్రజలకు ఏం చేయలేకపోతున్నారు. దానికి తోడు ప్రకృతి కొత్త కూడా తోడవుతా ఉంది. అందువల్ల ఏంటంటే ఇతని డైవర్ట్ చేయడం కోసం ఏంటంటే ప్రజల్లో ఒక భయప్రాంతులు పురిచేటువంటి పరిస్థితి అవుతా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా ప్రజల్లో అభిమానం పోలేదు. 40 ఈ రోజు గ్రామాలకు వెళ్తా ఉంటే ఎన్నో పేరు తొన్నదరాలు జగన్మోహన్ పెట్టుకోండి, మిమ్మల్ని మంచి పనులు చేయండి. ఉన్నారు అసలు ఎవరు పాలేదండి, ఎవరు పారండి, ఎవరు పారు, ఎవరు ఈ పార్టీ చేయలేరు. ఎవరైతే మీరు చెప్పినటువంటి సాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సత్తుల గారు ఉన్నారు, నేను మీటింగ్ ఉన్న చూడలేదు పేపర్లు. చిత్తూరు తిరుపతి మీటింగ్ తిరిగితే అందరు ఉన్నారు కదా, మీరు ఎందుకు గుట్టుకాల్చి పారేస్తారు? సత్తుల గారు ఎవరికి పోలేదు, సత్తుల గారు ఉంటారు. మా పార్టీలో ఎవరైతే మాత్రమండి, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందుల్లో నుంచి అతను ఏకయక్తిగా వచ్చాడు. వచ్చి ఒక వ్యక్తులు ప్రస్థానం మొదలైనటువంటి పార్టీ ఈరోజు ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఈరోజు ప్రతిపక్షం ఉండొచ్చు, మరోసారి అధికారంలోకి వస్తాం. ఎస్, ఈ రాజకీయాలు గెలుపుకోవడం సహజం. చంద్రబాబు ఓడిపోలేదంటే మన అట్లా ఈరోజు గెలిచాడు, రేపు మేము గెలుస్తాం. ఎన్ని ఏంటంటే మీరు ఏదో ఇళ్ళకు పండగ కాదు, మీరు మీరు ఎప్పుడు చెబుతున్నా రేపైనా సరే మేము సింగిల్ గా పొడి చేసి గెలిచిన దమ్ములు చెప్పాలి మీకు చాలు. సార్ నేను నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుడుగా అరుణు అరుణ గారు ఒకటి అవునన్నా కాదన్న, పవన్ కళ్యాణ్ గారు ఒక యూనిక్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మనం చూసాము ఆయన అంటే ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన పబ్లిక్ లోకి వెళ్ళి నేను అవినీతి చేయను, నేను రాజకీయాల్లో డబ్బులు సంపాదించను అని చెప్పేసి ప్రమాణం చేయడం కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా మనకు ప్రత్యర్థులు మాత్రమే, వారు శత్రువులు కాదు అని చెప్పి చెప్పడం కానీ, లేకపోతే ఆయన సొంత డబ్బులను తీసుకొచ్చి ఇవాళ వరద సాయం పేరిట దాదాపు 6 కోట్లు ఇవ్వడం కానీ, అంటే రాజకీయాల్లో నిజంగా ఇటువంటి రాజకీయ నాయకుడు ఏం దొరకడు. మరి ఇప్పుడు రాజకీయాల్లో ఫిరాయింపుల వ్యవహారానికి వస్తే ఆయన కూడా రెగ్యులర్ రాజకీయ నాయకుడిగా ఉండబోతున్నాడా, లేకపోతే ఏమైనా మార్పు కనిపిస్తుందా, ఎట్లా ఉండే అవకాశం ఉంది? సార్ మొదటగా ఒక మాట అయితే చెప్తాను, ఇందాక కనకరావు గారు అన్నారు ఇందిరాగాంధీ గారు జైలుకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, చాలా మంది జైలుకి వెళ్ళారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు అని చెప్పేసి,
గర్భత అయిన వాళ్ళు చేసుకునే వాంతులను, కడుపు ఖరాబ్ అయిన వాళ్ళు చేసుకునే వాంతులు రెండు ఒకటి కాదు సార్, అది డిఫరెంట్. అట్లాగే కొంచెం సొసైటీ కోసం పోరాడి వ్యవస్థ కోసం నిలబడి జైలుకి వెళ్ళే వాళ్ళు, అలాగే వ్యవస్థను దోచుకుని తిరిగి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరిని కంపేర్ చేయదు దయచేసి. ఎందుకంటే మీకు ఈయన గొప్ప అవచ్చారో కానీ యాదృచ్ మీకు తెలియకుండా మంచి వాళ్ళని అవమానిస్తున్నారు ఇంత కంపేర్ చేసి. పదివేలు కైండ్ ఇన్ఫర్మేషన్. రెండోసారి మహనీయులతో పోవచ్చు, ఇంకా అయ్యా సంతోషం. గాంధీ తాత సర్దార్ వల్లభాయ్ పటేల్ విజయలక్ష్మి పండిట్ పేర్లు ఇస్తుంటే ఇంకా నేను ఇక్కడ టీవీ ముందే హతాశరాలు అయ్యేదాన్ని. సంతోషం ఇందిరా గాంధీ తోటి, అలాగే చంద్రబాబు నాయుడు గారి తోటి ఇట్లా వీళ్ళతో పోల్చారు ఫస్ట్. రెండోది సార్ మీరు మాట్లాడిన చెప్పి నేను మాట్లాడలేదండి. మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడేది జనాలకు వినిపించాలి మీ వాయిస్. మాట్లాడలేదు మీకోసం ఇంకో గంట ఎక్స్టెండ్ చేస్తారులేండి వాళ్ళు. ఇబ్బంది ఏం లేదు, మీ వైసీపీ వాళ్ళకి ఐదేళ్లు సరిపోలేదు, మళ్ళీ ఇప్పుడు ఐదేళ్లు కూడా మీరే తీసుకుందరు. అధికార పక్షంలో మీరే మాట్లాడుకుంటారు, ప్రతిపక్షంలో మీరే మాట్లాడుకుంటారు, ప్రతిపక్షంలో విపక్ష విచారణ మీరే మాట్లాడుకుంటారు. మేము మాట్లాడే మీరు మాట్లాడే వాస్తవాలంతా ప్రజలు నమ్మారు కాబట్టి ఐదేళ్ల పాటు వాళ్ళు ఇప్పించులు కూర్చోబెట్టారు సార్. మీకు ఇంత కలిపి కలగలేదు, నన్ను మాట్లాడుకోండి ఫస్ట్. అలాగే మేము అధికారంలోకి రాలేదు సార్, ఇంతకుముందు మేము అధికారంలోకి రాలేదు. మా పనితనం ఏంటనేది ప్రజలకు తెలియదు. అప్పట్లో పనితనం తెలిసిన తర్వాత పక్కన కూర్చోబెట్టారంటే ప్రజలకు అర్థమైందని అర్థం. ఇక్కడ రెండోది సార్, ఒకటి కళ్యాణ్ గారు ఒక కండిషన్ పెట్టుకున్నారు సార్ క్లియర్ గా, పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే ఎవరైనా సరే, అది ఎస్పెషల్లీ వైసీపీ నుంచి కొన్ని కండిషన్స్ అయితే డెఫినెట్ గా పెట్టుకున్నారండి. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉండకూడదు ఫస్ట్. రెండవది, రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బాటలో విపరీతంగా నడిచిన వాళ్ళు ఉండకూడదు. మూడవది, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అనేవి పేద వర్గాలను పీడించినటువంటి ఆరోపణలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. జన సైనికులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అసలు అయి ఉండకూడదు. ఈ కండిషన్స్ పెట్టుకుని మాత్రం ఆయన రెండింటి పరిస్థితులు సిద్ధాంతాల ప్రకారం పెడుతున్నారు. పార్టీలో మార్పులు చేరుకునే ఎవరికైనా సాధారణ విషయమే కాబట్టి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో రావడానికి మేము అంగీకరిస్తాం అది ఎవరైనా సరే. కానీ ఈ పారామీటర్స్ ప్రకారం పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, దాన్ని బట్టి రాబోయే రోజుల్లో మా కార్యాచరణ నిర్ణయించండి. అలాగే ఇందాక మీరు అన్నారు ఇద్దరు రాజకీయ నాయకులను చూడడం అని చెప్పేసి, రాజకీయాలు అనేవి ఇలాగే ఉండాలి. కానీ గతంలో నుంచి ఎప్పటి నుంచో మనం ఒక రకమైన రాజకీయాలను చూసాం కాబట్టి ఇప్పుడు జెన్యున్ గా మనం చూసినటువంటి రాజకీయాలను పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటారు ప్రజా రాజకీయాన్ని, వాళ్ళు ఎవరికి డైజెస్ట్ అవ్వట్లా ఏంటి నిజంగా ఇలా ఉంటారా ఇలా చేస్తాను. బట్ ఇలాగే చెయ్యాలి, ఇదే రాజకీయం. ప్రజాస్వామ్యము, ప్రజా పరిపాలన, ప్రజా ప్రతినిధులు ఇలాగే ఉండాలి. నాయకుడు అంటే ప్రజల సేవకుడు అన్న విషయాన్ని అందరూ మర్చిపోయి నాయకుడు అంటే ప్రజల నెత్తిరెక్కి తొక్కేవాడు అన్నట్లుగా ఎప్పటి నుంచో నేర్చుకున్నాం కాబట్టి మనము ఆ విషయాన్ని అసలు విషయాన్ని మర్చిపోయాము. ఎస్, అదే అదే విషయంలో మొన్న మొన్న ఈ మధ్య మేము ఒక డిబేట్ కూడా కండక్ట్ చేసాము. మరి ఆయన రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు, మరి ఆయనే ట్రెండ్ ఆయన సెట్ చేస్తే అందరినీ ఆ ట్రెండ్లోకి తీసుకొస్తారా లేకపోతే ఆయన కూడా మళ్ళీ రాజకీయ నాయకుడిగా మారిపోతాడా అన్నది తెలియాల్సి ఉంది అని చెప్పి డిబేట్ కూడా కండక్ట్ చేసాము ఆ విషయంలో. రైట్, ప్రసాద్ గారు. అదే అరుణ గారు మాటలకి కంటిన్యూషను, అంటే ఉన్న నాయకుల్లో నాకు కనిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు. తను ఏంటంటే రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రని సృష్టించాలి, ఇంతవరకు జరిగింది జరిగింది, ఇక నుంచైనా మనం ఒక మార్గదర్శకంగా ఉండాలి, మనం ఈ మొత్తం రాజకీయ వ్యవస్థని ఒక సన్మార్గంలోకి తీసుకెళ్ళాలి. అంటే ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా చేయగలడా చేయలేడా, మిగతా వాళ్ళు సహకరిస్తారో సహకరించారో అనేది పక్కన పెడితే కొన్ని విలువలను అయితే మనం పాదుకొల్పాలి. ఆ విలువలనేమో మనం రాజకీయ పార్టీలన్నీ అనుసరించేలాగా గట్టిగా మనం ప్రయత్నం చేయాలనేటటువంటి ఒక తపన కోరిక పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది. అది కానీ మిగతా వాళ్ళందరూ సమర్థించి ఆయన కానీ ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించేటట్టయితే ఖచ్చితంగా రాజకీయ రంగంలో మార్పు అనేది వస్తుంది. ఇంకొకటి, ఇంకొక పాయింట్ ఇందాకలో నేను మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను, వైఎస్ఆర్సిపినేమో స్వయంభూ పార్టీ కాదు అని అన్నారు చౌదరి గారు. సార్, మన తెలుగుదేశం పార్టీ కూడా స్వయంభూ పార్టీ కాదు సార్, అది కూడా తెలుపుచ్చాలి. ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ స్వయంభూ పార్టీ ఎందుకు కాదు, రామారావు గారు పెట్టిన పార్టీ, మర్చిపోయారు సార్. రామారావు గారి పార్టీ మా సంస్థ అధ్యక్షుడు ఆయన, తెలుగుదేశం పార్టీ ఎలా స్వయంభూ పార్టీ కాదు చెప్పండి, నాకు అర్థం కాలేదు ప్రసాద్ గారు. మీరు వాక్యాన్ని లింక్ తీసుకోండి దయచేసి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తారు. బలరాం గారిని కోలేజ్
ఈ అంశం మీద ఒక రోజు డిబేట్ పెట్టి మనం గతంలో జగన్మోహన్ గారి లాగా వెనుకొడుకొచ్చి సోనియా గారి వెనుకొడుకొచ్చింది పార్టీ కాదు, సోనియా గారి ముఖ్యమంత్రి ఇష్టం పార్టీ ఉండదు చెప్తున్న పార్టీ కాదు, మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్ పార్టీని చించుకున్న చిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాత కథలు విని విని మాకు చెవులు పోయినాయి సార్. దయచేసి ఏనండి, 4 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు తెలుగుదేశం పార్టీ ఉన్నారు కాబట్టి ప్రజలు ఆశ్రయించారు, తెలుగుదేశం పార్టీ కాకపోతే ఎందుకు కల్పిస్తారు, కల్పించారు కదా, ప్రజా ఆమోదం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్వయంకోటి పార్టీ కాదు, కరెక్ట్ కాదు. నేను దయచేసి ప్రజలకు అర్థం ఏముందో మనకు తెలియదు కానీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి లాగా వెన్నుపోటు కొట్టే పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా దొంగల పార్టీ కాదు, మా పార్టీ మీరు కాపాడుకున్నాం, అందుకే 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, తెలుగుదేశం పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు, ఆశీర్వదించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అయ్యింది, అంతే కానీ దీన్ని తెలుగుదేశం పార్టీ స్వయంభూ పార్టీ కాదంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఒక నిమిషం సార్, డిబేట్ క్లోజ్ చేయాలి, టైం అయిపోయింది. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు మీరు చౌదరి గారు? సార్ ఇక్కడ ఒక మాట క్లియర్ చెప్తున్నా సార్, భవిష్యత్తులో నెక్స్ట్ భవిష్యత్తులో 29 కాదు 34 కాదు తలకింది పెట్టి కాళ్ళ పైకి లేపిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తొందరలో కనుమరుగవుతుంది, వాళ్ళందరూ ఎక్కువ చేస్తున్నా దయచేసి మీరు వేరే పడవ లెక్కండి, వేరే దారి చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు జైలుకి వెళ్తారు స్పష్టం చెప్పండి. కనకరావు గారు ఒక ఫైనల్ గా ఒక మాట చెప్పండి. కనకరావు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో టీడీపీ పార్టీ పోయిన సారి సంస్థలో పోటీ చేయలేక క్యాండి పెట్ట భయపడిపోయి పాల్పడే పార్టీ వాళ్ళని చెప్పేది మొన్న అధికారంలో ఉండి కూడా మీ తూర్పు ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయలేకపోయారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అధికారంలో ఉండి కూడా మీరు ఎమ్మెల్సీ క్యాండి పెట్టిన ఉత్తరాంధ్ర జిల్లాలో మీకు వెళ్తారంటే మీరు సింగిల్ గా పోటీ, మీరు సింగిల్ గా పోటీ చేస్తే ఒక్క రోజు జిల్లాకు వచ్చేది కాదు, రాలేరు కూడా రాసి పెట్టుకోండి. ఎస్ సార్, ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. చంద్రబాబు గారు రాజకీయ చరిత్రలో సింగిల్ గా పోటీ చేసి చెప్పులు చెప్పండి, అందుకే జగన్మోహన్ చేయండి. పవన్ కళ్యాణ్ లాంటి మీరు లేరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే. అరుణ గారు, అరుణ గారు ఎవరు ఎవరు లేరు కాదు, ఇక్కడ అందరూ సమానమే. పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం సార్, కలిసి పనిచేశారు, మాకే వ్యతిరేకం లేదు, కాకపోతే సింగిల్ గా వచ్చినాడు, సింగిల్ గానే పోతానని చెప్తున్నా, మీరు చెప్పేది కరెక్టే, మాకే అర్థం గా ఉండాల, సింగిల్ అన్న పదానికి వేరే మీనింగ్ తీశారు మీరు కానీ. ఒక నిమిషం సార్, అరుణ గారు, అరుణ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి ప్లీజ్. సార్, ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలు ఆమోదించి గెలిపించిన ఏ విషయాలు కూడా మళ్ళా మళ్ళా పరిగణలో మనం తీసుకొని దాని గురించి డిస్కషన్ చేసుకోవడం అనవసరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నారు అన్నది ప్రజలు ఆమోదించారు, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి గెలిపించారు, 38 కేసులున్న జగన్ ముఖ్యమంత్రిగా ప్రజలు ఆమోదించారు, ఆయన గెలిపించారు, అలాగే ఇవాళ కూటమి గారు 3 పార్టీలు కలిసి వచ్చిన విషయాన్ని ప్రజలు ఆమోదించారు, గెలిపించారు. దీని గురించి పదే పదే మేము సింగిల్ గా వచ్చాం, నువ్వు సింగిల్ గా వచ్చి జనాలకు ఏం చేసావంటే ఇక్కడ ప్రస్తావన ఎవరో మాట్లాడుతున్నారు, దాని గురించే మాట్లాడాలి. ఎవరో మినిమం నాలెడ్జ్ కూడా రాజకీయం గురించి లేని వాళ్ళు, రాష్ట్ర గురించి అవగాహన లేని వాళ్ళు మాట్లాడినట్లుగా ఒక ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు మాట్లాడడం నిజంగానే ఇబ్బందికరంగా ఉంది నాకు ఈ ప్యానల్ లో. ఎందుకంటే సింగిల్ గా వచ్చామన్న కాన్సెప్ట్ యూజ్ లేదు, ఎవరికి ఉపయోగం లేదు, దాని వల్ల సింగిల్ గా వచ్చి మీరు చేసింది ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం. నాకు ఇచ్చిన టైం లో అయినా ఇప్పుడు కూడా మీరే మాట్లాడుతున్నారు అని చెప్పేసి లో వాయిస్ లో మర్యాద ఇస్తున్నారు, మీరు తీసుకొని చేస్తారండి, నేనేం చేస్తానండి, నా వాయిస్ మీ వాయిస్ కన్నా పెద్దదండి, అర్థం చేసుకోండి, ఎందుకు తగ్గిపోతున్నారు, అరగంట కంప్లీట్ చేయండి, ఇవ్వండి, ఇప్పుడు మీరే మాట్లాడుతున్నది, మేమే మాట్లాడతాము, అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరే మాట్లాడే, మీరే మాట్లాడే, ప్రజలకు ఇచ్చారు, మీరు మాట్లాడలేదు నమ్మడానికి. ఒక నిమిషం సార్, కనకరావు ప్లీజ్. అందుకే ప్రజలు మనతో చేయడం అర్థం కావట్లేదు.
మీకు రానున్న రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వండి. ఈ విషయం క్లియర్. కనకారావు గారు గురువు గారు కూడా జనసేనలో చేరతారు చేరబోతున్నారు ఆయనే అన్నారు. ఆయన వెనకాల ఈయన కూడా వచ్చి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాలా మంది నాతో ఛాలెంజింగ్ చేసిన వాళ్ళంతా మాకు తెలుసు ఆ విషయం. కాబట్టి సర్వసాధారణ నుంచి దీని గురించి మనం పెద్ద ఎత్తున చర్చ చేసుకోవడం అన్నారు సార్. రైట్ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఒక మాటలో చెప్పండి ప్లీజ్. ఒక నిమిషం కనకారావు గారు ప్లీజ్, ఒక నిమిషం. అర్జెంటుగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు తీసుకురావాలి. అంటే ఈ రోజు మనం ఒక పార్టీ గురించి మాట్లాడుకుంటున్నా, ఇంకొక రోజు ఇంకో పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడుకున్నా ఒక పెద్ద చేప వచ్చి చిన్న చేపను తిన్నట్టుగా తయారవుతుంది. ఇది చివరికి ఏంటంటే మన దేశం తాలూకా ప్రజాస్వామ్యానికే ముప్పు. కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి. పార్టీ మారేందుకు అవకాశం లేకుండా ఉండాలి. లేదా ఒకవేళ పార్టీ మారే ఆలోచనలు ఉన్న నాయకులను ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు బార్ చేయాలి. అప్పుడు ఏంటంటే భయమైనా ఉంటుంది కనీసం. లేకపోతే ఇప్పుడు మనం చిన్నగా మనం మాట్లాడుకుంటున్నాం, వాస్తవానికి పార్టీలు మారేందుకు కోట్ల రూపాయలు కూడా చేతులు మారిన సందర్భాలు మనం చూసాం. ఒక్కొక్క నాయకుడిని 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి కొనుక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మనం పటిష్టం చేసుకోవాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కనకారావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రాయపాటి అరుణ గారు, బివి ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఏపీలో ఇక ఫిరాయింపులు తప్పవు అన్న ఇండికేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వైసీపీ నుంచి ఎంతమంది పోతారు అన్న విషయం ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. వైసీపీ కూడా దానికి ప్రిపేర్ అయినట్టుగానే కనిపిస్తోంది. వైసీపీ నేతలు చెప్తున్న మాటలు చూసుకుంటే ఖచ్చితంగా ఎవరెవరు పోతారో ఒక అవగాహనతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది వాటి వారు మరికొన్ని